మీరు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా మరికొన్ని వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సాహమిచ్చిన వారు అవుతారు. నేను స్పేస్ ఎక్స్ సీఈఓ అయిన ఎలాన్ మాస్క్ ను. స్టార్షిప్ అనేది అంతరిక్ష నౌక అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ చే అభివృద్ధి చేయబడింది. దాని బూస్టర్ సూపర్ హెవీ పైన పేర్చబడి ఈ జంట స్పేస్ ఎక్స్ యొక్క కొత్త సూపర్ హెవీ లిఫ్ట్ స్పేస్ వెహికల్ ను కంపోజ్ చేసింది. దీనిని స్టార్షిప్ అని కూడా పిలుస్తారు. భూమి కక్ష్య, చంద్రుడు మరియు అంగారక గ్రహంతో సహా వివిధ గమ్యస్థానాలకు సిబ్బంది మరియు కార్గోను రవాణా చేయడానికి అంతరిక్ష నౌక రూపొందించబడింది. ఇది భూమిపై ఉన్న టవర్ చేతుల్లో లేదా ఇతర గ్రహాల మీద కాళ్లతో నియంత్రిత అవరోహణ చేయడానికి, దాని ఇంజిన్లను కాల్చడం ద్వారా తిరిగి ఉపయోగించగలిగేలా మరియు చోదకంగా ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించబడింది. ఇది గరిష్టంగా 100 మంది సిబ్బందితో దీర్ఘకాల ఇంటర్ప్లానెటరీ విమానాలను ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. ఇది భూమిపై పాయింట్ టు పాయింట్ రవాణా చేయగలదు, ప్రపంచంలో ఎక్కడికైనా 1 గంటలోపు ప్రయాణాన్ని అనుమతిస్తుంది. ఇంకా ఇది ఇతర స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్లకు ఇంధనం నింపడానికి ఉపయోగించబడుతుంది, తద్వారా అవి ఎత్తైన కక్ష్యలు మరియు ఇతర అంతరిక్ష గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. నతక్కువ భూమి కక్ష్యలో ఉన్న స్టార్షిప్కి పూర్తిగా ఇంధనం నింపడానికి 8 ప్రయోగాలు అవసరమని, అది ముందుకు ప్రణించడానికి వీలు కల్పిస్తుంది. స్పేస్ఎక్స్ యొక్క స్టార్షిప్ అనేది వివిధ ప్రయోజనాల కోసం రూపొందించబడిన పునర్వినియోగ అంతరిక్ష నౌక. వీటిలో 1, చంద్ర మరియు మార్స్ మిషన్లు. స్టార్షిప్ అనేది చంద్రుడు, అంగారక గ్రహం మరియు సౌర వ్యవస్థలోని ఇతర గమ్యస్థానాలకు ప్రజలను మరియు సరుకులను తీసుకెళ్లడానికి ఉద్దేశించబడింది. 2, శాటిలైట్ లాంచ్లు. స్టార్షిప్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. సాంప్రదాయ ప్రయోగ వాహనాలకు పునర్వినియోగపరచదగిన మరియు మరింత ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. 3, స్పేస్ టూరిజం. సబర్బిటల్ ఫ్లైట్ల కోసం స్టార్షిప్ని ఉపయోగించాలని స్పేస్ఎక్స్ యోచిస్తోంది. పర్యాటకులు బరువులేని అనుభూతిని పొందేందుకు మరియు భూమి యొక్క వక్రతను చూసేందుకు వీలు కల్పిస్తుంది. 4, ఇంటర్ప్లానెటరీ ట్రావెల్. స్టార్షిప్ యొక్క దీర్ఘకాలిక లక్ష్యం అంగారక గ్రహం మరియు ఇతర గ్రహాలపై శాశ్వత స్వయం స్థిరమైన మానవ ఉనికిని ఏర్పాటు చేయడం. 5, శాస్త్రీయ పరిశోధన. స్టార్షిప్ శాస్త్రీయ పేలోడ్లు మరియు ప్రయోగాలను వివిధ గమ్యస్థానాలకు తీసుకువెడుతుంది, కొత్త ఆవిష్కరణలను అనుమతిస్తుంది మరియు విశ్వంపై మన అవగాహనను అభివృద్ధి చేస్తుంది. 6, అంతరిక్ష స్టేషన్ రీసప్లై. స్టార్షిప్ కార్గో మరియు సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి తక్కువ భూమి కక్ష్యలోని అంతరిక్ష కేంద్రాలకు మరియు వాటి నుండి రవాణా చేయగలదు. 7, గ్రహరక్షణ. స్టార్షిప్ యొక్క సామర్థ్యాలు భూమికి ముప్పు కలిగించే గ్రహశకలాలు లేదా ఇతర ఖగోళ వస్తువులను తిప్పికొట్టడానికి లేదా నాశనం చేయడానికి ఉపయోగించబడతాయి. ఈ ఉపయోగాలు స్పేస్ఎక్స్ యొక్క స్టార్షిప్ ప్రోగ్రామ్ యొక్క బహుముఖ ప్రజ్ఞ మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. టెస్లాపై ఫోన్. ఈ మొబైల్ ఫోన్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది సౌర శక్తిని ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి సూర్యరశ్మికి గురైనట్లయితే అది ఎప్పటికీ ఛార్జ్ అయిపోదు. టెస్లాపై ఫోన్ యొక్క 2వ ప్రయోజనం ఏమిటంటే, ఇది ప్రపంచంలో ఎక్కడా పరిధి నుండి బయటకు వెళ్లదు, ఎందుకంటే ఇది అంతరిక్షం నుండి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయబడింది. మరొక ఎలోన్ మస్క్ కంపెనీ అయిన స్పేసెక్స్ యొక్క స్టార్లింక్ సేవ అందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ న్యూరాలింగ్ టెక్నాలజీని ఉపయోగించి మీ మెదడులో అమర్చిన చిప్లతో కనెక్ట్ అవ్వగలదు మరియు మీ ఆలోచనల ఆధారంగా పనులు చేయగలదు. మీరు పై ఫోన్ని ఉపయోగించి క్రిప్టోకరెన్సీని కూడా మైన్ చేయవచ్చు. టెస్లా కార్లతో ఏకీకరణ. మోడల్ పై యొక్క మరొక ఆమోదయోగ్యమైన లక్షణం టెస్లా కార్లతో అతుకులు లేని ఏకీకరణ. కదలికలో ఉన్నప్పుడు సెట్టింగ్లు మరియు లక్షణాలపై మెరుగైన నియంత్రణను అనుమతిస్తుంది. ఈ ఏకీకరణ మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది మరియు టెస్లా ఔత్సాహికులకు సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. ఈ పరికరంలో అమర్చిన ఫోటోక్రోమిక్ ఎఫెక్ట్ సాంకేతికత సహాయంతో ఈ మొబైల్ ఫోన్ పరిసరాలకు అనుగుణంగా రంగులను మార్చగలదు. మేము టెస్లాపై ఫోన్ ని మార్కెట్లో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్లతో పోల్చినట్లయితే
ఇది వినియోగదారులకు మరియు శాస్త్రీయ సమాజానికి ఉత్తేజపరిచే అనేక ఫీచర్లతో వస్తుంది. వివిధ ప్రాధాన్యతలను తీర్చడానికి పై ఫోన్ 4 విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుందని పుకారు ఉంది. దీని రంగు ఎంపికలలో మోచా బ్రౌన్, బ్లాక్, పాలిష్డ్ బ్లూ మరియు పింక్ గోల్డ్ ఉండవచ్చు. స్పేసెక్స్ యొక్క స్టార్లింక్ సేవ ద్వారా ఉపగ్రహ ఇంటర్నెట్ను అందించే దాని విశేషమైన ఫీచర్తో టెస్లా ఫోన్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. మెదడులో చిప్. ఒక పెద్ద పురోగతిలో టెస్లా ఫోన్ ఒక అద్భుతమైన ఫీచర్ను అందించబోతోంది. అది ఏమిటి? న్యూరాలింక్ టెక్నాలజీ నేరుగా మెదడు నుండి మెదడుకు కమ్యూనికేషన్ను అనుమతిస్తుంది. ఈ క్రియేటివ్ ఇంటిగ్రేషన్తో వినియోగదారులు టాస్క్లను నిర్వహించడానికి వారి మనస్సులను వారి ఫోన్ల వైపు మళ్లించవచ్చు. ఇది మన ఫోన్లను ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. టెస్లా ఫోన్ యొక్క న్యూరాలింక్ సాంకేతికత వైద్య పరిశ్రమలో ఎలా ఉపయోగించబడుతుందో కూడా మొబైల్ ఫోన్ చూపుతుంది. కానీ ఈ సాంకేతికత వైద్య రంగానికి వెలుపల సుదూర ప్రభావాలను కలిగి ఉంది. మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్ సామర్థ్యాలను విలీనం చేయడంతో మానవ పరికర పరస్పర చర్యలో గణనీయమైన పురోగతి సాధించబడింది. ఈ కార్యాచరణతో వినియోగదారులు సందేశాలను పంపవచ్చు మరియు అనేక విధులను నిర్వహించవచ్చు. టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న పరికరాలలో ఒకటిగా టెస్లా ఫోన్ దాని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. టెస్లా తన స్వంత ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను విడుదల చేసే సూచనలు ఉన్నాయి. బహుశా వారు దీనిని టెస్లా ఓఎస్ గా సూచిస్తారు. టెస్లా దాని కార్ల కోసం క్లిష్టమైన సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. అందువల్ల పై ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పటికే వాడుకలో ఉన్న వాటి కంటే మరింత శక్తివంతమైనది కావచ్చు. టెస్లా పై ఫోన్ క్రిప్టోకరెన్సీ మైనింగ్. టెస్లా మోడల్ పై ఫోన్ క్రిప్టోకరెన్సీని గని చేయగలదని ఊహించబడింది. టెక్ ఔత్సాహికుడిగా క్రిప్టోకరెన్సీని గని చేయడానికి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించవచ్చని మీరు నమ్ముతున్నారా? ఇది అసంభవం అయినప్పటికీ ఫోన్ మైనింగ్ క్రిప్టోకరెన్సీ భావన మనోహరంగా ఉంది. పై ఫోన్ల వినియోగదారులు పరికరం నుండి నేరుగా వర్చువల్ కరెన్సీని పొందగలుగుతారు.